ఆంటాక్కి తిరిగి స్వాగతం ఇండియా కూటమిట దేశం పేరు మీదే కూటమి కొత్త ఇంకా వీళ్ళకి ఎందుకంటే అసలు ఈ పేరులోనే కోణం ఎందుకని నేను అనాల్సి వస్తుందంటే ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే గంధే పేరును గాంధీ పేరుగా మార్చినటువంటి ఘనత ఉన్నటువంటి కుటుంబం కాదా కాదని ఎవరైనా చెప్పమనండి ఫిరోజ్ జహంగీర్ ఖాన్ గంధే ఆయన పార్సీ గంధే చివరికి గాంధీగా పేపర్లో పొరపాటున రాసిన దాన్ని ఓన్ చేసుకొని గాంధీగా మారినటువంటిది కాదు అని ఎవరైనా చెప్పమనండి అంటే పేర్లోనే గాంధీని సొంతం చేసుకొని చేసిన వాళ్ళు దేశాన్ని కూడా వాళ్ళ సొంతానికి యూపీఏ పేరు మార్చుకొని ఇండియా పేరుగా పెట్టుకుంటే ఏమైనా జనం ఓటేస్తారేమోనని ఇవాళ ఒక పగటి కళ కంటున్నారు పగటి కళ ఇది కానీ జనం అంత అమాయకులు కాదు ఇవాళ ఎందుకనంటే మోడీ గత తొమ్మిది సంవత్సరాల్లో వీళ్ళెవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు వీళ్ళెవ్వరి వీళ్ళెవ్వరికి అందనంత ఎత్తుకు ఎదిగాడు ఇవాళ ప్రపంచంలోనే అతి అత్యంత ప్రజాదరణ గల నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో మోడీ ఎన్ని ఒపీనియన్ పోల్స్ మనం కాదు కదా చేస్తుంది భారత్ వాళ్ళు చేస్తే మీకు నమ్మరు ప్రపంచ వార్తా సంస్థలు ప్రపంచ సర్వే సంస్థలు చెప్తున్నది కూడా ఇవాళ అందరికన్నా టాప్ మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ ఆయన ఇవాళ భారత ప్రతిష్టని ఆయనదే కాదు భారతదేశ ప్రతిష్టని విశ్వమంతా విస్తరించాడు ఇక్కడ దాకెందుకండి పదమూడున్నర కోట్ల మందిని ఆరు సంవత్సరాల్లో పేదరికం నుంచి బయటపడేశాడు నేను చెప్పటం కాదు నీతి ఆయోగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చాలా మంది కలిపి సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వచ్చినటువంటి వార్త పదిహేను పదహారు నుంచి ఇరవై ఇరవై ఒకటికి చేసినటువంటి ఆరు సంవత్సరాల్లో పదమూడున్నర కోట్ల మంది పైకి తీసుకొచ్చాడు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారంగానే నలభై కోట్ల మందిని పదిహేను సంవత్సరాల్లో పైకొచ్చారు అందులో ప్రధాన పాత్ర మూడి ఇప్పుడు చెప్పండి నాకు అర్థం కాదు ప్రపంచమంతా ఈ కోవిడ్ మహమ్మారితోటి ఉజ్జయిని ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో మొత్తం కొనారిల్లిపోయి అధిక ధరలు ద్రవ్యోల్బణం నిరుద్యోగం ఆర్థిక మందగణంతో కొట్టి మిట్టాడుతుంటే ఒకే ఒక్క ధ్రువ తార బ్రైట్ స్పాట్ భారత్ ఎవరిదండి ఆ ఘనత నాకు ఎందుకనంటే ఇంత ప్రపంచం ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే భారత్లో ధరల నియంత్రణ ఉంది ఆర్థిక వృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది ప్రపంచంలోనే భారత్ వెలుగుతున్న తారా జువ్వ అయ్యి ఒకవైపు అభివృద్ధి అభివృద్ధి పదంలో పరుగులు పెడుతూనే దేశ రక్షణ దేశ భద్రత విషయంలో ఎప్పుడూ లేనంత పటిష్టంగా దేశ సరిహద్దులు తయారు చేశాడు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకున్నాడు అంతేనా ఎప్పుడు గొడవలు ఉండేటువంటి ఒక్క మణిపూర్లో ఇప్పుడు పక్కన పెట్టేసేయండి ఇది ఇటీవల వచ్చింది కాశ్మీర్ కానీ ఈశాన్య భారతం కానీ భారత్లో మిళితం చేశాడు ఇవన్నీ ఆయన తీసుకున్నటువంటి ఘనతలు నా దృష్టిలో మోడీ ప్రధాన కా ప్రధానమంత్రి కావటం ఈ దేశం చేసుకున్నటువంటి అదృష్టం పేదలు చేసుకున్నటువంటి అదృష్టం మహిళలు చేసుకున్నటువంటి అదృష్టం గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో మోడీకి సరితూగే ప్రధానమంత్రిగా ఎవ్వరూ రాలేదు ఇది నిజం ఇంకొకసారి ఎప్పుడన్నా వీడియోలో స్టాటిస్టిక్ సహా అన్నింటినీ కూడా మనం చెప్పుకున్నాం మరి ఇండియా పేరుతోటి మోసం చేద్దామనుకుంటున్నటువంటి ప్రతిపక్షాల కూటమి దాని చరిత్ర ఏంటండి దాని ఘన చరిత్ర ఏందో తెలుసా నిన్నటికి నిన్న పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికల్లో గెలవటం కోసం నలభై ఐదు మందిని పొట్టన పెట్టుకున్నటువంటి మమతా బెనర్జీ వేలాది కోట్ల గడ్డి స్కామ్ తో పాటు ఇప్పుడు రైల్వే ఉద్యోగాల స్కామ్ వరకు కూడా అన్ని డబ్బుల్ని మెక్కినటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కుటుంబం ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దును వ్యతిరేకించేటువంటి ఫరూక్ అబ్దుల్లా మహబూబా ముఫ్తీలు ద్రవిడవాదం పేరుతోటి వేల కోట్ల రూపాయల్ని కొల్లగొట్టినటువంటి కరుణానిధి కుటుంబం దానితో పాటు మిగతా మంత్రివర్గ సహచరులు శివసేన ముస్లిం లీగులు ఒకరు రామాలయం కట్టాలని ఒకరు బాబ్రీ మసాద్ కట్టాలని మాట్లాడేటువంటి వీళ్ళు ఇద్దరూ కలిసి ఒకే కోటంలో ఉన్న వైరుధ్యం లిక్కర్ స్కామ్ లో మునిగి తేరుకోలేక ఏం చేయాలో పాలుపోక కాంగ్రెస్ పంచన చేరినటువంటి కేజ్రీవాల్ అట్లానే బుల్డో యోగి బుల్డోజర్ బుల్డోజర్ దీనికి తట్టుకోలేక కాంగ్రెస్ కాంగ్రెస్తో అంత కాగిన అఖిలేష్ యాదవ్ ఇలా చుప్పుకుంటూ పోతూ చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి దేశాన్ని ఎలా పాలిస్తారు నాకు నాకు అర్థం కదా ఇప్పటికి కూడా ఇవన్నీ కాదండి అసలు మోడీకి మోడీని ఎదుర్కొని నిలబడే ఇప్పుడు ఇదొక మహాభారత యుద్ధం యుద్ధంలో అటువైపు మరి సైన్యం ఉంటది ఇటువైపు సైన్యం ఉంటుంది దానికి అక్కడ నాయకుడు ఉంటారు ఇక్కడ నాయకుడు ఉంటారు మరి మోడీకి దీటైన నాయకుడు ఇక్కడ ఎవరున్నారు కావాలా ఆన్సర్ కావాలా ఎవరిని పెట్టుకుంటారు అధ్యక్ష పదవ తీసుకొని అప్రతిష్టపాలై కాడి కింద పడేసిన రాహుల్ గాంధీన పల్తూరామ్ నితీష్ కుమార్నా కాటికి ఎదురు చూస్తున్న శరత్ పవార్నా ప్రజాస్వామ్యాన్ని కూ చేసి ఆ రక్తంలో చేతులు కడుక్కున్నటువంటి మమతా బెనర్జీనా ఎవరు వీళ్ళెవరు మోడీ కాలి గోటికి కూడా సరిపో ఎందుకు చెప్పాల్సి వస్తుంది ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే టీవీ చర్చల్లో కాకి లెక్కలు నేను ఆ లెక్కలు చెప్పాలంటే చాలా చెప్తా కాకి లెక్కను ఆ రాష్ట్ర ఆ రాష్ట్రంలో అలా ఈ కూటమి వల్ల ఇట్లా బెనిఫిట్ అవుతుంది ఇంత టైట్ ఫైట్ అవుతుంది ఈ కాకి లెక్కలు అర్థమేటిక్స్ గణాంకాలు జనాలకి పట్టవు జనాల కెమిస్ట్రీ ఇంపార్టెంట్ అర్థమేటిక్స్ కాదు జనాలకి వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు మీకు టీవీలో ఉన్నట్టు కూర్చునేటట్టు మేధావులకి వాళ్ళకి తెలుసండి దేశాన్ని ధైర్యంగా ముందుకి నడపగలిగిన మొనగాడు మోడీ అని తెలుసు కరోనా మహమ్మారిని మహమ్మారిని ఎదుర్కొని ఆ టైంలో గెలగల్లాడిన జనానికి అండగా ఉండి జీవితాల్ని క కాపాడింది ఉచిత రేషన్ బియ్యం ఇచ్చి కాపాడింది మోడీ అని వాళ్ళకి తెలుసు పదకొండు కోట్లకు పైగా టాయిలెట్లు కట్టించి మహిళల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది మోడీ అని చెప్పి మహిళలకి తెలుసు తొమ్మిది కోట్ల ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి మహిళలకు అండగా నిలబడింది మోడీనని తెలుసు పదమూడు కోట్ల కుళాయి నీళ్లు ఇప్పటికే ఇచ్చి మహిళల కన్నీటిని తుడుస్తున్నది ఎవరి అనేది మహిళలకు తెలుసు నాలుగు కోట్ల పక్కా ఇల్లు కట్టించి వాటి ఓనర్షిప్ రిజిస్ట్రేషన్ మహిళల పేర మీదనే చేయించినటువంటి ఘనత ఎవరిదే అనేది ఎవరు చేయించారనేది జనానికి తెలుసు కాబట్టి మరలా ఆయన వస్తే ఏం జరుగుతుందో వీళ్ళందరికి తెలుసు దేశం బాగుపడుతుంది తమ బతుకులు బాగుపడతాయని చెప్పి ఇప్పటికే ఇప్పటికే జనం డిసైడ్ అయిపోయారు ఈ కాకి లెక్కలు ఇంకా ఆపండి ఇండియా పేరుతో మోసం చేయకండి జనం మోడీ భారత్ కు కనెక్ట్ అయిపోయారు ఇంకా ఇరవై ఇరవై నాలుగు మీరు లెక్కలు ఎన్ని వేసుకున్నా కూడా జరి మీ లెక్కలన్నీ కూడా ఇరవై ఇరవై తొమ్మిదికి ఆలోచించుకోండి ఇరవై ఇరవై నాలుగుకి ప్రధాన మంత్రి పదవి ఖాళీగా లేదు ఆల్రెడీ అప్ అయిపోయింది ఇది నాటి రామ్ టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి